ఏండి మన నర్సింగ్ గారు వచ్చారండి. ఎవరు? అదేనండి వీరుడు ధీరుడు సూర్యుడు మన నర్సింగ్ గారు. ఈ వయసులో కూడా ఎట్లా ఉన్నారు తెలుసా అండి? అప్పుడు చూసినట్లే ఉన్నారు అనుకోండి. తమరు కూడా అట్టాగే ఉన్నారు అనుకోండి. లోపలికి రమ్మండి. అట్టాగేనండి. ఏంటండి లోనకి రండి రండి పర్లేదు. ఒక్క నిమిషం అండి. చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నానండి, ఈ పాము పుట్లా చేయటారు కరవలేదండి? కరిచింది. కరిస్తే విషం ఎక్కుదు కదండి మరి. ఈ ఒంటికి ఏ పాము విషం ఎక్కదు. పెద్ద పాము ఒకటి రాబోతుంది, మరి చూసుకోండి. శృంగార వీర, అందరికీ నువ్వు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వయసైనా నీ స్టైల్ అందం, ఇంకా నిన్ను వదిలిపోలేదు. పుట్టుకతో వచ్చింది, ఎన్నటికీ పోదు. ఎలా ఉంది? నా ఇంటి పని మనిషి. క్షమించాలి, నా ఇంటి యజమానురాలు. ఎంతో ఎంతో బాగుంది. ఏం పని మీద నన్ను చూడ్డానికి వచ్చావు? నేను నిన్ను చూడటానికి రాలేదు. నా ఇంటికి అల్లుడుగా రాబోయే వాడిని చూసి మాట్లాడడానికి వచ్చాను. నీ ఇంటికి రాబోయే అల్లుడా? అవును, నా కూతురు అతన్ని ప్రేమించింది, అతను నా కూతురుని ప్రేమించాడు. చంద్రు నీ కూతురుని ప్రేమించాడా? నిన్న లోపల నుంచింది సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేంట మా వీణు విజయాలేసి కూర్చోబెట్టావు? ఎందుకు అరుస్తావు? నీ కొడుకుని పిలు, ఏమిటో మాట్లాడతాడ. నా కొడుకు వీడితో మాట్లాడాలా? ఏం మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? పిలు. రే చంద్రు. ఏమా ఎలా ఉన్నావు? డాడీ పిలిచారా? మీ మావయ్య మీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు. మావయ్య? ఒకవేళ మిమ్మల్ని చేసుకుని ఉంటే అత్తమ్మగుడు కదా అని మావయ్య అని పిలిచేవాణ్ణి. ఇప్పుడు ఎలా అవుతాడు మావయ్య? నీకు అర్థం కాలేదురా, ఆయన కూతుర్ని నీకు కట్టబెట్టి నీకు మావగారవ్వాలనుకుంటున్నాడు. అందుకు వాళ్ళ అమ్మాయికి అదృష్టం ఉండాలి. ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట. కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు, కానీ నేను ప్రేమించాలిగా? ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి, ఉంచుకుంటాను పని మనిషిగా. సీ యు డాడ్. బాయ్ ఆంటీ. వివాహ పత్రిక నీకే, తీసుకో. వివాహం ఎవరికో తెలుసా? ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు, వాడికి ఉమాకాంత్ తెలుసా? ఉమాకాంత్ నీకన్నా 100 రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు. అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు. మినిస్ట్రీతో వివాహం కదా, లోపల రానివ్వరు. ముహూర్తం ఎప్పుడో తెలుసా? నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే,
వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్లి, అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని. అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే, జ్ఞాపకం ఉందా నా పెళ్లి నాపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ని తలుచుకుని. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డ మా నాన్న ఊరేసుకున్నాడే, అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వే ఊరేసుకోవాలి. అది చూసి నేను సంతోషపడాలి, అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది. మనసారా ప్రేమించిన వాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించిన వాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతం తల్లడిల్లాలి. నా ఇంటి పని మనిషి, నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి. అదే 18 సంవత్సరాలుగా ఒకే గదిలో అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం. నువ్వంటూ ఉంటావే నా దారి రహదారి అని, ఈ నీలాంబరి దారి కూడా రహదారి. ఇక మీదట నీ ఆటలు నా దగ్గర సాగవు. అబ్బా అబ్బా అబ్బా, ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్! నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీ దారిలో నడవాల్సిందే అనుకో. కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదూ. నేను చాలువా అప్పుడప్పుడు మారుస్తాను, కానీ చేయి జాచుకోను, నువ్వు జాచుకో, భద్రంగా ఉంచుకో. ఏంటి జరిగిందంతా మర్చిపోతాననుకున్నావా? రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు, కానీ తిన్న దెబ్బను మర్చిపోరు. రేయ్ తలుపు తెరవండిరా, నరసింహం గారు పెడతారు. ఏంటి నరసింహ, ఊరు కూడా రాకుండా ఇక్కడే ఉండిపోయావు, అర్జెంట్ గా రమ్మన్నావట, ఏంటి విషయం? నువ్వు వెళ్ళి వెంటనే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయమని వసుంధర కబురు చేయి. పెళ్లికా? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోవాలని నీకు తెలుసుగా, గవర్నమెంట్ వాళ్ళ పక్కన ఉంది. పోరా, ఆ దేవుడే మన పక్కన ఉన్నాడు. ఎవరో పిలిస్తే నేను ఇక్కడికి రాలేదు, పిలుచుకుపోవడానికి వచ్చాను. ఎవరిని? పెళ్లి కొడుకుని, మా ఇంటి పెళ్లి కొడుకుని. ఎందుకు ఎందుకు పెళ్లి కొడుకుని తీసుకోవడం? ఈ పెళ్లి అంటే పెళ్లి కొడుకు ఇష్టం లేదు అందుకని. నీకెవరు చెప్పారు వాడికి ఇష్టం లేదని? పెళ్లి కొడుకు నా కొడుక. అవును, గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ సూర్యప్రకాష్ గారి ఏకైక పుత్రుడు చంద్రప్రకాశే. ఏమిటా చూస్తున్నావు, నువ్వు సమాధానం చెప్పు.
నేను చెప్తాను. ఎవరా మీరు? ఎందుకంటే నన్ను ఎత్తుకొచ్చారు? అసలు నేను ఎవరో తెలుసా మీకు? రై, నువ్వెవరో మాకు తెలుసు, కానీ అందరికీ తెలిసిన ఒక మహావ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలిగా. అటు చూడు. ఏంటి, రౌడీలు తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? ఇలాంటి వాళ్ళు మా డాడీ దగ్గర ఎంతో మంది ఉన్నారు తెలుసా. వీళ్ళు రౌడీలు కాదు, నా స్నేహితులు. నా దగ్గర రౌడీలు ఉన్నారు. మీ నాన్న దగ్గర ఉన్న రౌడీలు తలలు దెమ్మంటే పిలకలు తెస్తారు. నా దగ్గర ఉన్న రౌడీలు పిలకలు దెమ్మంటే తలలే తెస్తారు. కానీ నేనెప్పుడు వాళ్ళని నా స్వార్థానికి ఉపయోగపరచుకోలేదు. చిన్న నేను మంచివాళ్ళకి మంచివాణ్ణి, నువ్వు మంచివాడివి నాకు తెలుసు. నిజం చెప్పు, నా కూతురు నీకు పరిచయం లేదు? లేదు. తన నువ్వు మనసారా ఇష్టపడలేదు? లేదు. తన నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు? లేదు. తన నువ్వు ప్రేమించలేదు? లేదు లేదు లేదు. నేను ప్రేమించడానికి నీ కూతురు ఏమన్నా పెద్ద? ఎందుకు ఆపేశావు? ఇప్పుడు నాతో ఏమేం చెప్పావో అవన్నీ ఈ మొహం చూసి చెప్పు. నన్ను అనితను ప్రేమించినట్టు నటించమన్నారు, కానీ నేను నిజంగానే ప్రేమించాను. ఈ విషయం మా నాన్నకి నీలాంబర్ ఆంటీకి తెలిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. ఎలాగైనా మీరే మా ఇద్దరిని ఒకటి చేయాలి. ఒక్కసారి క్షమిస్తాను. చంద్రు, నరసింహ, ఉగ్ర నరసింహ, రాస్కెల్, నువ్వు వాడితో చేతులు కలిపి నాటకం ఆడు. ఒక్క దెబ్బ కూడా నా అల్లుడు మీద పడకూడదు. మిస్టర్ సూర్యప్రకాష్, నీ కొడుకు జీవితం చూడు. మిగతా వాళ్ళ మాటలు విని నీ కొడుకు జీవితం నాశనం చేయకు. బాధ్యత గల పదవిలో ఉన్నావు, దాన్ని దుర్వినియోగపరచకు. నీ పార్టీ పేరు చెడగొట్టకు. ఒక మినిస్టర్ ఇంటి ముందు ఒక్కడొచ్చి గలాటా చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? కొట్టి తరిమేయండి. నేనొక్కడినేనమ్మా, కానీ ఈ ఒక్కడి కోసం ప్రాణాలు ఇవ్వటానికి ఎంతమంది వచ్చారో కాస్త తలెత్తి చూడు. ఇంకా చూడలేదు, చూశావు, అదిరిపోతా. నీకున్నది రాజకీయ బలం, నాకున్నది ప్రజాబలం. మీరంతా పోలీసుల శక్తితో బతుకుతున్నారు, నేను ప్రజాశక్తితో బతుకుతున్నాను. ఈ శక్తి ముందు మీ శక్తి జుజుపి. చూద్దుగానే నీ శక్తి గొప్పదో నా శక్తి గొప్పదో ఏంటో చూస్తున్నారు. కాల్చిపారేయండి. ఎంతమంది కలుస్తారు నువ్వు? ఎంతమంది కలుస్తావు? నీ దగ్గర ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు? వాళ్ళ చేతుల్లో ఎన్ని తుపాకులు ఉన్నాయి? అందులో ఎన్ని తోటాలున్నాయి? వాళ్ళు ఎంతమందిని చంపగలరు? చిన్న నోట్లకే చెప్పు. చూడరేయ్, నువ్వెంతమందిని చంపినా మిగిలినోళ్ళు నిన్ను చట్నీ చేసేస్తారా? మర్యాదగా మీరు ఈ పక్కకు వచ్చేయండి, లేదా మీ ప్రాణం కూడా పోతుంది. మామగారిని కూడా చూడండి. నీలాంటి మనసు లేని మనిషికి మామగా ఉండే కంటే ఇలాంటి మంచి మనిషికి జీవితాంతం కాల్ చెప్పుకొని చావడం మంచిదిరా. అయ్యా, పోయే ప్రాణం ఎప్పుడైనా పోద్ది. ఇలాంటి మంచి ప్రేమికులు కలిపారని తృప్తన్న మిగులుతుందిరా. చంపనరా, నలుగురిస్తే కుక్కలన్నీ పారిపోతాయి. మొరిగే కుక్కలో పారిపోయే కుక్కలో మీ పక్క రాజకీయాల్లో. మా పక్కనే ఉన్నదల్లా విశ్వాసం గల కుక్కలు. మా నరసింహం ఒక్క మాట అంటే చాలు, ఊరికే మొరగం, కొరికి పారేస్తాం. మా వాణ్ణి రెచ్చగొట్టాలని చూడకండి, అలా రెచ్చగొట్టారు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేసేస్తాం. ఏమంటారు? ఏమిటండి చూస్తున్న చుట్టారు? నేను హోమ్ మినిస్టర్ని చెప్తున్నాను, చూడ్డాం. ఏం సరదా తెలియక అంటున్నారు? ఇట్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం.
అది చూడండి. అసలు ప్రెస్ వాళ్ళు ఇక్కడ జరిగిందంతా రాసుకుంటున్నారు. కావాలంటే వాళ్ళని లోపలికి రానివ్వకుండా ఆపి మీకు సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం అంతే సార్. రేపు ఏదైనా జరిగితే సీఎంకి నేను సమాధానం చెప్పలేండి సార్. ఓపెన్ చేయండి, మీరు మీ అబ్బాయిని ఒప్పించి ఎలాగైనా తాళికట్టు ఏర్పాటు చేయండి. ఒప్పించమంటున్నావా? పెళ్లి కొడుక్కి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసిన తర్వాత కూడా తాళి కట్టించాలనుకుంటున్నావా? మేమన్న వేడుక చూసి 5-10 చదివించానుక వచ్చాం. పోలీసుడు కదా చూస్తున్నాం, లేదా ఉతికి పారేసి ఉండవాలం. చెప్పనయ్యా, మా అన్నయ్య నవ్వు ఒకటి చాలు, సైలెంట్ గా పెళ్లి కొడుకుని పంపించాయి. తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకు మీ మామగారు బావమర్దులు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇది మీ ఫ్యామిలీ కూడా సార్. దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ సార్. మిస్టర్ నరసింహ, ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు. పెళ్లి కొడుకు మీతో వస్తానంటే మీరు తీసుకువెళ్ళచ్చు. ఏ మిస్టర్, మీరితో వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మిస్టర్ నరసింహ, యూర్ రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఈ రెండు పోలీసు. నమస్కారం అండి. తాళి కట్టే సమయంలో నా కూతుర్ని మోసం చేసి నువ్వు వాడిన నాటకం ఇప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. ఒకసారి నువ్వు గెలిచావు, అది మంచిదైంది. నేను మేలుకున్నాను. ఇప్పుడైనా నీకు అర్థమైందనుకుంటాను. నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. మన పార్టీ వాళ్ళతో బ్లాక్ కార్డ్స్తో అందరితో చెప్పు. నా కొడుకు చస్తే నేను అక్కడ కర్మ జరిపినా జరుపుతాను, కానీ ఆ పెళ్లి మాత్రం జరగకూడదు. ఓకే సార్. నేను వస్తాను కార్తీ.